హాయ్, వెల్కమ్ టు ఏడిదాస్ కిచెన్. నా పేరు విజయ. నేను ఈరోజు హరా బరా చికెన్ రెసిపీ చేస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, చికెన్ బోన్లెస్, ఇది బోన్తో కూడా తీసుకోవచ్చు కానీ నేను బోన్లెస్ బ్రెస్ట్ తీసుకున్నాను. దీని క్యూబ్స్ లా కట్ చేసి పెట్టాను. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ పేస్ట్. ఈ పేస్ట్ లో ఈరోజు పుదీనా, కొత్తిమీర అండ్ గ్రీన్ చిల్లీస్, ఈ మూడు కలిపి పేస్ట్ చేసి పెట్టాను. గ్రీన్ చిల్లీస్ మనకి కావాల్సినంత వేసుకోవచ్చు మన స్పైస్ లెవెల్ బట్టి. అది నేను ఈరోజు మీడియం కావాలని ఒక 4-5 వేసాను. అండ్ 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ పెప్పర్ మిరియాల పొడి, 1 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు అండ్ ఫైనల్లీ 1/2 కప్ కర్డ్ కావాలి దీనికి. ఈ కర్డ్ ఏంటంటే హంగ్ కర్డ్ లా చేయాలి. ఇది స్ట్రెయిన్ చేసేస్తే వాటర్ అంతా వెళ్ళిపోయి థిక్ కర్డ్ వచ్చేస్తుంది. ఇదన్నీ కలిపి మనము మ్యారినేట్ చేసి పెట్టేసుకోవాలి చికెన్. సో ఇందులో నేను మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపేస్తున్నాను. కర్డ్ అండ్ మన పేస్ట్ మేజర్ ఇంగ్రీడియంట్ ఇది. సో అన్ని మంచిగా కలిపిన తర్వాత దీన్ని మిక్స్ అవ్వాలి. బాగా కలిపిన తర్వాత దీన్ని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్ లో అయినా బయట అయినా ఉంచవచ్చు. బాగా మ్యారినేట్ అవుతుంది చికెన్. మన మ్యారినేటెడ్ చికెన్ బయటకు తీసి ఫ్రిడ్జ్ లోంచి 1 అవర్ తర్వాత దానిలో పాన్ పెట్టి థిక్ బాటమ్ పాన్ పెట్టండి. ఇది ఎనీ పాన్ పడలేదు బట్ థిక్ బాటమ్ అయితే మంచిగా ఫ్రై అవుతుంది. దానిలో ఆయిల్ లైక్ 5 స్పూన్స్ 6 స్పూన్స్ డిపెండ్స్ మన ఎంత వేసుకున్నా పర్వాలేదు. ఇది మ్యారినేటెడ్ వేసిన తర్వాత ఇట్లా వదిలేస్తే ఇది మంచిగా ఫ్రై అవుతుంది. ఇట్లా ఫ్రై చేసుకుంటూ ఉంటే మనకి వాటర్ మనం వేసిన పేస్ట్ అంతా డ్రై అవుతుందండి. డ్రై అవుతున్నప్పుడు ఇట్లా రెడ్ గా వస్తుంది, మనకి తెలిసిపోతుంది చికెన్ రెడీ అయ్యింది. అవసరమైతే మధ్యలో కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఉండాలి, 1 or 2 స్పూన్స్ ఎక్స్ట్రా. సో ఇట్స్ రెడీ టు సర్వ్ అండి. మనకి ఇట్లా కొంచెం టెండర్ గా ఉండాలి చికెన్, మరీ డ్రై అయ్యే వరకు ఫ్రై చేయొద్దు. టెండర్ గా ఉంటేనే అది మనకి ఆ టేస్ట్ వస్తుంది. సో మన హరా బరా చికెన్ రెడీ. ఇట్స్ నౌ రెడీ టు ఈట్. లెట్స్ టేస్ట్.